నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటిపై దాడి కావచ్చు అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్పై జరిగిన దాడి గురించి ఇప్పటికే వరుస అరెస్టులు అయితే కొనసాగుతున్న పరిస్థితి మరి అందులో నిందితులుగా పేర్కొంటున్న వారు కొంతమంది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పోట్ల ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అందులో భాగంగానే పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి నిన్న వరకు నిన్న చూసాము నందిగం సురేష్ ఇంటికి వెళ్ళినా కూడా ఆయన కనిపించిన పరిస్థితి కాకపోతే ఈరోజు ఆయన ఫోన్ ద్వారా లొకేషన్ దొరికిందని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇప్పటికీ కూడా ఈ జోగి రమేష్ దేవినేని అవినాష్ అలాగే ఇంకొంతమంది తలసిల్ల రఘురాం కావచ్చు లేలాపిరెడ్డి వీళ్ళ ఆచూకీ అయితే ఇంకా లభించలేదు అంటున్నారు మరి జోగి రమేష్ మొన్న విచారణకు పిలిచినప్పుడు నేను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానని చెప్పారు మరి అలాంటి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటే మరి ఏం జరుగుతుంది మరి ఈ అరెస్టుల పరం ఇలాగే కొనసాగుతుందా లేదు అంటే వీళ్ళ అజ్ఞాతంలో బే లభించే వరకు బయటే ఉంటారా ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణారు నమస్కారం మేడం ఎన్నికలకు నందిగం సురేష్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు సో ఫోన్ లొకేషన్ ద్వారా ఆయన గుర్తించి అరెస్ట్ చేశారు ట్రేస్ చేసి అంటున్నారు ఇంకా దేవినేని అవినాష్ అలాగే జోగి రమేష్ వీళ్ళిద్దరైతే ఇంకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటున్నారు సో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉంటుంది అంటారు లేదు అంటే వీళ్ళందరూ అజ్ఞాతంలోనే ఉండి కోర్టులో లాయల్ ద్వారా బెయిల్కి అప్లై చేసి ఒకవేళ ముందస్తు బెయిల్ వచ్చాక బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా ఈ లోపు ఏమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారంటారా ఏం చెప్తారు మీరు చెప్పినట్టుగా బాపట్ల మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్ ఇవాళ హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అంటే చేయటం అంటే నిన్న యాక్చువల్గా ఉద్దండరాయపాలెం వెళ్తే ఆయన దొరకలేదు ఆయన సొంతూరు వెళ్ళక దొరకకపోతే వీళ్ళు ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆయన ఆచూకీ కనుక్కుని మొత్తానికి వాళ్ళు అరెస్ట్ చేశారు మీరు చెప్పినట్టు లేళ్ళాపిరెడ్డి కావచ్చు రఘురామ్ కావచ్చు లేకపోతే అవినాష్ కావచ్చు ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా దొరకలేదు వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు అంతకుముందు దేవినేని అవినాష్ దుబాయ్ వెళ్ళిపోదామని ట్రై చేశాడు కదా అప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులే చెప్పారు మంగళగిరి పోలీసులకు చెప్తే వాళ్ళు వచ్చి అప్పుడు ఆపారు ఆపినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన నేను ఎక్కడికి పారిపోను నేనేం తప్పు చేయలేదు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు ఇచ్చుకున్న పెద్ద మనిషి ఇవాళ వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మీరు చెప్పినట్టుగా కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు బెయిల్ కోసం ఇంకొకటండి ఇవాళ వీళ్ళందరూ ఏమడుగుతున్నారంటే ఇప్పుడు నందిగం సురేష్ కావచ్చు వీళ్ళందరూ నందిగం సురేష్ ఎస్సీ ఆయన ఆయన ఏమంటున్నాడు మీ కళ్ళల్లో ఆనందం కోసం మేము ఈ తప్పులు చేశాము అంతే కదా జోగి రమేష్ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు జోగి రమేష్ మీరు చెప్పినట్టుగా చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు వెళ్ళటమే కాదు ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు వీళ్ళందరూ మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి ఎంత ఆయుధాలు పట్టుకుని ఎంత విధ్వంసం సృష్టించారో అందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క లండన్ అంటున్నారు ఇవాళ కనుక ఈ నందిగం సురేష్ కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాడనుకోండి ఆయన చెప్తేనే చేశామనో లేదు సకల శాఖ మర్చులు ఉన్నారు కదా ఎవరు సజ్జల ఒకవేళ ఆయన చెప్తే చేశామనో చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం వైసీపీలో అందరూ కూడా కుత కుత ఉడికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో ముప్పై ఏళ్ళు ఉంటాడు మాకు తిరుగులేదు అనుకున్నారు వీళ్ళందరూ అందుకోసం అసలు ముందు వెనకలు ఆలోచించకుండా వాళ్ళు ముప్పేట దాడిలాగా మొత్తం తెలుగుదేశం సంబంధించి అందరి మీద దాడి చేశారు కార్యాలయాలు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు లేదు నాయకులు కావచ్చు ఇంచుమించు చాలా జరిగాయి కదా అట్రాసిటీస్ చాలా జరిగాయి జరిగిన నేపథ్యంలో ఇవాళ నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంతకుముందు జరిగిన వాటికి కూడా ఇంతవరకు ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎంతసేపు ముప్పై ఒక్క మంది చచ్చిపోయారంటాడు నిన్న కూడా ముప్పై ఒక్క మంది చచ్చిపోయారు అన్నాడు మీరు విన్నారో లేదో కాబట్టి ఆయన పార్టీకి సంబంధించి ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళని రావడం కానీ లేదు వాళ్ళు తప్పు చేయలేదని కానీ లేదు మా పార్టీలో ఇలాంటివి జరగవని కానీ లేదు నేను వాళ్ళకి అండగా ఉంటానని కానీ ఎటువంటి భరోసాలు ఆయన ఇవ్వలేదు న్యాచురల్గా మరి వీళ్ళందరికీ కోపం ఉంటుంది కదండి ఇప్పుడు నీ కోసం మేము ఐదేళ్ళు ఇన్ని తప్పులు చేశాము ఇన్ని బూతులు మాట్లాడాము నీ కళ్ళల్లో ఆనందం కోసం మేము బతికాము ఇవాళ మాకు నువ్వు కాళ్ళ కింద నిప్పులు పోసావు మేమందరం వాళ్ళు జైలు అవుతున్నాం నీ కోసం అని నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని వాళ్ళు అడుగుతున్నారు మొత్తం ఇప్పుడు పార్టీలో అందరూ అదే ధోరణిలో ఉన్నారండి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోదామన్నా మిగతా ఇప్పుడు తెలుగుదేశం కూటమి చాలామందిని తీసుకోవటం లేదు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు ఇటు వాళ్ళ ఫ్యూచర్ ఆగమీగొచ్చడమే కదా ఇప్పుడు అందరి మీద కేసులు ప్రూవ్ అయ్యాయి అనుకోండి వీళ్ళందరికీ ఇంకా రాజకీయ భవిష్యత్తు గతంలో మనం చూసాము పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పరామర్శించడానికి ఒక మాట ఉన్నారు ఈవెం పగలగొడితే తప్పేంటి ఈవీఎంలు పగలగొట్టాడు అయితే ఏంటి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది అయితే మొన్నీ మధ్య జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి మీకు పిల్లలు లేరా అంటాం కావచ్చు జోగి రమేష్ ఏమో అగ్రిగోల్డ్ పూలు మేము కొనలేదని కొంచెంసేపు అంటాడు అందరు కొన్నారు కదా మేము కూడా కొన్నామని చెప్పి తప్పేంటి అని ఆయన కొంచెంసేపు మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాము ఇప్పుడు నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ వచ్చి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ మోహన్ రెడ్డి వైపు మా భర్త తిరిగినందుకే ఆయన్ని కార్నర్ చేశారు ఒకనొక టైంలో ఆయన్ను ప్రలోభాలకు గురి చేశారు లొంగలేదని చంపా చంపడానికి కూడా ట్రై చేశారు కావాలని అరెస్ట్ చేశారని చెప్పి ఆవిడ మాట్లాడుతోంది ఇక వల్లభనేని వంశీ ఆచూకీ ఇంతవరకు తెలిసిన పరిస్థితి అయితే లేదు మరి లేళ్ళప్పిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి ఆయన అరెస్ట్ చేస్తారా మరి అసలు ఏంటి పరిస్థితి అన్నది తెలియదు అంటే వాళ్ళు చేసేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తప్పు అని అనిపించట్లేదు అప్పుడు టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన సమయంలో కూడా సీసీ కెమెరాలను పగల కొట్టడం మనం చూసాము అంటే ఇంకా వివరాలు బయటికి రావు అని చెప్పి వాళ్ళు ధీమాతో ఉన్నట్టున్నారు ఇక బాబుపై ఇంటి దాడి వెనక కూడా మరి జోగి రమేష్ నేను ఆయనకి అంటే వినతి పాత్రం ఇద్దామని వెళ్ళాను అది దాడి కాదు అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు గతంలో అప్పటికి పోలీసులు కూడా అదే చెప్పారు సో మరి ఏం చెప్తారు అంటే వీళ్ళు అరెస్ట్ అయినా కూడా అతి కొద్ది టైంలోనే బెయిల్ మీద బయటకు వస్తున్నారు అండ్ వాళ్ళు చేసేది కూడా వాళ్ళకి తప్పు అని అనిపించట్లేదు తప్పు కాదు అంటున్నారు ఏమండి ఇప్పుడు మీరే అంటున్నారు వీళ్ళ మిస్సెస్ ఇలా అంది అని వీళ్ళ వీటన్నింటికి ప్రూఫ్లు ఉండాలిగా ఇప్పుడు మిమ్మల్ని ఒకడు ప్రలోభ పెట్టాలనుకున్నప్పుడు నువ్వు తెలియనివాడు కాబట్టి నువ్వేం చేస్తావు రికార్డ్ చేస్తావుగా అసలు ఎవరు నీ వెంటబడ్డారు వాళ్ళ పేర్లు చెప్పు ఎవరు నీ బెదిరించారు లేదు ప్రలోభ పెట్టారు అవన్నీ చూపించు ఇప్పుడు తప్పు చేసి దొరికిపోయాక మీరు దానికి మళ్ళీ ఇంకొక తప్పుడు మాటలు ఎందుకు ఇంకా ఇప్పుడు జోగి రమేష్ నేను వినతి పత్రానికి ఇవ్వడానికి ఆయుధాలు పట్టుకుని వెళ్తారండి మనకు తెలీదు కర్రలు ఆయుధాలతో వెళ్తారా అంటే ఏం వినతి పత్రం అనుకున్నాడు అయినా మిమ్మల్ని చంపుతామని చెప్పడానికి వెళ్ళాడా అది వినతి పత్రమా అలాగే మీరు ఎవరినైనా తీసుకోండి ప్రతి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు ఇవాళ మీరు అంటున్నారు నందిగం సురేష్ భార్య ఇలా అన్నారని జోగి రమేష్ భార్య మీకు పిల్లలు లేరా అంటే పిల్లలుంటే పిల్లలు తప్పులు చేస్తే ఒప్పులు అయిపోతాయి అవి ఏ తల్లి తండ్రి అయినా ఒప్పుకుంటారా ఒప్పుకోవాలా అంటే మీరు తప్పులు చేసి మీ పిల్లలు కూడా తప్పులు చేస్తే మీరు సమర్థిస్తారా నెంబర్ టూ ఇప్పుడు నిజాలు బయటకు వచ్చేసరికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండగా లేడు అది వాళ్ళు అది వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళు భయపడుతున్నారు లోపల కాబట్టి బింకంగా పైకి ఇవన్నీ మాట్లాడుతున్నారు అంతే ఇంకొకటి ఇవాళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదే తప్పిదండి అది సజ్జల అని పెట్టుకున్నా సజ్జల చేసినా చేయించింది జగన్మోహన్ రెడ్డే కాబట్టి ఇప్పుడు ధనుంజయ్ రెడ్డిని పెట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళందరూ కూడా వీళ్ళని కలవనివ్వకుండా చేసి వాళ్ళ అవసరాలకు వీళ్ళని వాడుకుని ఈరోజు వాళ్ళ కేసుల్లో ఇరుక్కున్నాక వాళ్ళు మాట్లాడకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు ఏదో బురదలో దిగి బురద గురించి మాట్లాడి వరదల గురించి మాట్లాడాడు తప్ప చంద్రబాబు నాయుడుని తిట్టాడు తప్ప ఈయన చేయగలిగింది ఇంక అంతకంటే ఏం లేదు నిన్న ధైర్యంగా దమ్ముంటే నిన్న జోగి రమేష్ గురించి మాట్లాడాలి నిన్ను దమ్ముంటే నందికం సురేష్ గురించి మాట్లాడాలి హైకోర్టు తీర్పు గురించి ప్రస్తావించాలిగా ఏది చేయలేదు ఇవాళ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా ఇవ్వలేదు షర్మిల మెచ్చుకుంటే దాని మీద మాత్రం వైసీపీ వాళ్ళ చేత తిట్లు తిట్టారు స్టేట్మెంట్ అంటే ఒక పక్క విజయవాడ వరదల్లో మునిగి ఉంటే చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారు అక్కడ చర్యలు చేపట్టడం చేతు కాదు కానీ కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు అందువల్లే మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కదా అసలు ఇది ఏమైనా అర్థం ఉందా ఈ మాటకి ఎందుకంటే ఇది ఎవరిచ్చారండి తీర్పు హైకోర్టు కదా తీర్పు ఇచ్చింది అరెస్ట్ చేయమని హైకోర్టు చెప్పింది ఈయన ఇక్కడ నాలుగు రోజులుగా ఇక్కడ ఆయన సహాయ చర్యల్లో ఉన్నారు ఈ కేసు ఎప్పటిదో కదా ఆ మాట అంటాను అంటే మీరు అలాంటివి గతంలో చేశారా మీరు గతంలో అలా అరెస్ట్ చేయించారా వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి అరెస్ట్ చేయించారా కానీ చంద్రబాబు నాయుడు అట్లా చేయించారు కదా ఇది వాళ్ళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని పోలీసులు అమలు చేస్తున్నారు దానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి అంటే మీరు ప్రజలని డైవర్ట్ చేయడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు అంతే వరదలను ఒక అసరంగా వాడుకుందాం రాజకీయంగా అని చూసారు అది అది కుదరలేదు ఇప్పుడు దీన్ని వాడుకుందాం అని చూస్తున్నారు ఇది కూడా కుదరదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు ఇందులో ఏ రకంగానూ ఎవరికి సంబంధం లేదు ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళకి అసలు అది మరి అంత జ్ఞానం లేకుండా ఎలా ఉన్నారు విజువల్స్ ఉంటాయనే జ్ఞానం లేదా తప్పు చేశాడు చేసింది కనిపిస్తోంది విజువల్స్ని పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పారు కాబట్టి మీరు కోర్టులో తేల్చుకోండి అంతే థ్యాంక్ యూ సో మచ్